హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్, ఇందిరాదేవి, అపర్ణాదేవి మాటలు తట్టుకోలేక కావ్యనిక ఎక్కడికైనా తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ కావ్య దగ్గరికి వస్తారు. ఏంటి, ఎప్పటి నుండో నా వెనకాలే తిరుగుతున్నారు, కనీసం సారీ కూడా చెప్పకుండా తప్పు నాదే అన్న ఒక్క మాటతో సరిపెడుతున్నారు. లేదు లేదు, తప్పు మీదే అని చెంపలు వాయించుకోండి, అప్పుడు మీ మాట వింటాను అనగానే అవునా సరే అని చెప్పి ఇక కావ్య చెంపలని వాయించబోతూ ఉంటే ఏంటి నన్ను కొడతారా అని అంటుంది. ఇంతలో అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవి వెనకాల నుండి రెండు కట్టెల్ని పట్టుకొని చూపిస్తూ ఉంటారు. అమ్మో, నానమ్మ మమ్మీ నన్ను ఖచ్చితంగా వాయించేస్తారు, కళావతిని ఖచ్చితంగా రెస్టారెంట్కి తీసుకువెళ్ళి కూల్ చేయాలి, అప్పుడు కానీ ఈ ఇంట్లో నాకు సేఫ్ ఉండదు అని చెప్పి కళావతి అన్నీ మర్చిపోదాము. ఇంతకుముందు ఎన్ని గొడవలున్నా మనిద్దరం అందరికీ నవ్వుతూ కనిపించేవాళ్ళం, ఇప్పుడు కూడా అలాగే చేద్దాం కళావతి అనగాని ఏంటి, మళ్ళీ నాతో తప్పు చేయించి మళ్ళీ నువ్వే తప్పు చేశావని నన్ను తిడతారు, మీతో నేనిక ఫ్రెండ్షిప్ చేయను, నా మానాలు నన్ను వదిలేయండి అని అంటుంది కావ్య. ప్లీజ్ కళావతి, అలా అనద్దు, నిన్ను ఈరోజు రెస్టారెంట్కి తీసుకువెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను అని అంటారు. ఏంటి, మీరు నాకు సర్ప్రైజ్ ఇస్తారా, ఇదంతా నిజమా కళ, ఎవరి కోసమైనా ఇలాంటి త్యాగాలు చేస్తున్నారా అనగానే అవన్నీ పక్కన పెట్టు, త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుండి ఇక తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని పక్కన పెట్టి కావ్యని పైకి తీసుకువెళ్తారు రాజ్. ఇటువైపు ఇందిరాదేవి, అపర్ణాదేవి లోపలే నవ్వుకుంటారు. అత్తయ్య, వీడికి ఇలా బుద్ధి చెప్పకపోతే వీడెప్పటికీ మారడు, అందుకే దగ్గరుండి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి అని అంటుంది అపర్ణాదేవి. అవునపర్ణ, నీ కొడుకేమీ తక్కువ కాదు, అటువైపు కోడలు కూడా తక్కువ కాదు అని అంటారు ఇందిరాదేవి. ఇక వీళ్ళందరి మాటలు విన్న రుద్రాణి కోపంగా పైకి వెళ్ళిపోతుంది. అంటే రాజ్ కావ్యని ఒకటి చేసి వాళ్ళిద్దరికి పిల్లలు కలిగేటట్టు చేసి హ్యాపీగా మీ జీవితాన్ని స్వస్తికి చెప్పుదామననుకుంటున్నారా, చీచీ స్వస్తి పలుకుదామనుకున్నారా అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో రాహుల్ వస్తారు కోపంగా. ఏంట్రా, నాకు కోపం వస్తుంది, నీకెందుకు వస్తుంది అనగాని మమ్మీ ఈరోజు నా పిల్లని స్వప్న నన్ను బాగా రెచ్చగొడుతుంది అని అంటారు. అది ఎప్పుడు రెచ్చగొట్టలేదురా నిన్ను, నన్ను నానా మాటలు అందరి ముందు అంటుంది, అక్కడే ఏమీ చేయలేకపోతున్నాం, ఇక్కడికి వచ్చి నా దగ్గర బాధపడితే ఏమొస్తుంది అని అంటుంది రుద్రాణి. నువ్వెందుకు కోపంగా ఉన్నావు మమ్మీ అని అంటారు రాజ్ కావ్య. ఇద్దరు ఒకటయ్యే రోజు వచ్చేసింది, ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ విడివిడిగా ఉన్నారు కాబట్టి మన గురించి ఎక్కువగా ఆలోచించలేదు, ఇక వాళ్ళిద్దరూ కలిసిపోతే మన గురించి ఆలోచిస్తారు, వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవకూడదు, ధ్రువాల్లాగే మిగిలిపోవాలి అని అంటుంది రుద్రాణి. అంటే మమ్మీ మనం వాళ్ళని ఆపలేం కదా అని అంటారు. ఎందుకు ఆపలేవు, రాజుని ఎలాగైనా కావ్య దగ్గరికి రానివ్వకుండా చెయ్యాలి, వాళ్ళిద్దరూ రెస్టారెంట్కి వెళ్తున్నారు, రాజ్ పెద్ద సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాడు అని అంటుంది రుద్రాణి. మమ్మీ నువ్వు బాధపడద్దు, వాళ్ళిద్దరిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వను అని అంటారు రాహుల్. ఇదంతా బయట ఉన్న స్వప్న వినేస్తుంది. అమ్మత్త, నా చెల్లిని కాపురం కూడా నువ్వు ఇలా చెయ్యాలనుకుంటున్నావా, చెప్తాను చెప్తాను, నీ కొడుక్కి నీకు విడదీసే రోజు రాబోతుంది, రాహుల్ నేనంటే పడి చచ్చిపోతున్నాడు, కానీ నేనే దూరం పెట్టాను, ఈరోజు రాహుల్ని బయటికి వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తాగా అని చెప్పి ఇక కావాలనే స్వప్న రాహుల్కి ఎదురుగా వస్తుంది. ఏ పక్కకు తప్పుకో అనగానే రాహుల్ ఎందుకు కోపంగా ఉన్నావు, ఇందాక అలా మాట్లాడానని కోపంగా ఉందా రాహుల్, అప్పుడు నువ్వు అలా బిహేవ్ చేశావు కాబట్టి నాకింకా కోపముంది, కానీ నా మీద నీకింకా ప్రేముందని తెలిసాక నా మనసు మార్చుకున్నాను అని అంటుంది స్వప్న. ఇక నీ మాట నమ్మని స్వప్న, నన్ను అవమానించావు అనగానే నిన్ను అవమానించటం లేదు, ఒక్కసారి రా అని చెప్పి చెయ్యి పట్టుకుని రూమ్లోకి తీసుకువెళ్తుంది స్వప్న. ఇక స్వప్న వైపు చూస్తారు, స్వప్న రాహుల్ ముందు రొమాంటిక్ పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇక రాహుల్ అనుకుంటారు, అబ్బా స్వప్న చాలా అందంగా ఉంటుంది, కానీ నాకు స్వప్నతో ఒక్కదాంతోనే అవ్వదు కదా, నాకు బోల్డ్ అంతమంది అని చెప్పి మనసులో అనుకుంటూ
ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి స్వప్న దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక రుద్రాని చెప్పిన పనిని మర్చిపోయి రాహుల్ ఇక స్వప్నకు కూడా అదే విషయం కావాలని చెప్పి తన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య రెడీ అయ్యి కిందికి వస్తారు. ఇక నాన్నమ్మ తాతయ్య అపర్ణాదేవి ధాన్యలక్ష్మి ప్రకాష్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఏ ధాన్యం ఎక్కడికంటావేంటి, భార్యభర్తలు ఈరోజే ప్రశాంతంగా చక్కగా రెడీ అయ్యి బయటికి వెళ్తున్నారు, ఎక్కడికని అడగకూడదు. రాజ్ అమ్మ కావ్య ఇద్దరు ఇప్పుడప్పుడే ఇంటికి రావాల్సిన అవసరమే లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసి రాత్రి పన్నెండు ఇంటికి రండి అని అంటారు ప్రకాష్. ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటారు. మమ్మీ నానమ్మ మీరు చెప్పినట్టే చేస్తున్నాను అనగానే వెళ్ళరా వెళ్ళు, నువ్వు ఇప్పుడు కాదు మాట్లాడేది, రాత్రి పన్నెండు అయిపోయాక తెల్లవారు అయ్యాక అప్పుడు మాట్లాడు అని అంటుంది అపర్ణాదేవి. కలవతి రా కలవతి అని చెప్పి ఇద్దరు అక్కడి నుండి కార్లో రెస్టారెంట్కి బయలుదేరుతారు. రాజ్ కావ్య రెస్టారెంట్లోకి అడుగు పెడతారు. కావ్య అంతా చూస్తుంది. ఏంటి కలవతి ఈ రెస్టారెంటు నీకు నచ్చిందా అనగానే చాలా బాగుంది, నిజంగా ఎప్పుడు నన్ను ఇలాగే సర్ప్రైజులు ఇవ్వచ్చు కదా, ఎప్పుడు ముఖం అదోలా పెట్టుకుని దూరంగా కోపంగా చూస్తారు, ఇప్పుడు నాకు చూడు ఎంత ఆనందంగా ఉందో అని అంటుంది కావ్య. అయ్యో కళావతి ఇయ్యం సర్ప్రైజులు, ప్రతిరోజు నీకొక రోజుకొక సర్ప్రైజ్ ఇస్తాను, ఇప్పుడు ఈ రెస్టారెంట్ అంతా నేనే తీసుకున్నాను అని అంటారు. అవునా అని అంటుంది కావ్య. ఇంతలో ఇక హోటల్లో స్టాఫ్ ఇక్కడికి దుగ్గిరాలి ఇంటై రాజ్ గారు తన భార్య గారు ఈ రెస్టారెంట్ని మొత్తం ఈ రోజుకి తీసుకున్నారు, ఇక వాళ్ళకి మనం పెద్ద సర్ప్రైజులు ఇవ్వబోతున్నాం అని అంటారు. ఇక కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. చూడండి రాజ్ సార్ మీ భార్య అయిన కావ్యకి ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అని అడుగుతారు. ఇక కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక ఒక చిన్న బేబీ వస్తుంది. కావ్య చేతిలో ఒక లెటర్ పెడుతుంది. లెటర్ చదువు కలవతి అనగానే లెటర్ చదువుతుంది కావ్య. మీరు ఒకటో నెంబర్ రూమ్లోకి వెళ్ళండి, అక్కడ మీకు ఖచ్చితంగా మంచి సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పి ఉంటుంది. ఇక కావ్య ఒకటో నెంబర్ గదికి వెళ్తుంది. అక్కడ కరెక్ట్గా వినాయకుడి బొమ్మ కనిపిస్తుంది. ఇక కావ్య అవును ఆయన నేను ఫస్ట్ కలుసుకున్నది వినాయక స్వామి దగ్గరే, ఆయనకి రంగులేస్తూ నేను తన్ని చూశాను అని చెప్పి ఇక ఆ తీపి గుర్తుని తీసుకుని దాచుకుంటుంది. ఇక ఇంకొక బాబు వచ్చి రెండో స్లిప్పు ఇస్తారు. ఇక రాజ్ ఇంకొక గదిలో కృష్ణుని ప్రతిమని పెడతారు. కృష్ణ భగవాన్ నేను కష్టమైనా నష్టమైనా నీతోనే చెప్పుకుంటాను, నా భర్త ఇప్పుడు నాతో ప్రేమగా ఉంటున్నాడు, అది కూడా నీ చెలవే, కష్టాలు పడ్డాక ఖచ్చితంగా సుఖాలు ఉంటాయని నువ్వే చెప్తావు కదా, అది నిజం చేశావు అని చెప్పి చిన్న కృష్ణ ప్రతిమ ఇక దాచుకుంటుంది కావ్య. అలాగే కావ్య రాజ్ మధ్యలో జరిగిన పోలినన్ని సర్ప్రైజులు ఒక్కొక్క రూమ్లో పెట్టి సర్ప్రైజ్ ఇస్తారు. కావ్యకి కన్నీళ్ళు వస్తాయి. ఇంత ప్రేమ ఉంచుకొని నాతో గొడవ పడతారా, నన్ను అర్థం చేసుకోలేదని ప్రతిసారి అనుకునేదాన్ని, తరువాత మీ మంచి మనసు చూసి ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు అనుకున్నాను, కానీ ఇంతగా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు అని అనుకుంటుంది మనసులో. ఏంటి కళావతి ఇంకా బోల్డ్ అని సర్ప్రైజులున్నాయి అనగానే ఇంకా ఏమీ వద్దు, మీరే నాకు పెద్ద సర్ప్రైజ్, మిమ్మల్ని నేను నైటు చాలా మాటలు మాట్లాడాను, వాటన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాను అని అంటుంది కావ్య. ఛా కళావతి నువ్వు తప్పు చేయడమేంటి, మా కుటుంబం కోసం నా కోసం నువ్వు ఎంతగానో కష్టపడ్డావు, అలాంటి నీకు ఒక్కరోజుతో నీ దగ్గరికి రావడం కాదు, నా మనసును కూడా నువ్వు అర్థం చేసుకోవాలి, నన్ను నువ్వు భర్తగా అంగీకరించాలి, అప్పుడే భార్యభర్తల బంధం ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి అంటారు. ఇక రెస్టారెంట్లో అందరూ చప్పట్లు కొడుతూ నిజంగా మీలాంటి భార్యభర్తలు ఎప్పటికీ విడిపోకూడదు, సార్ మేడం మీ ఇద్దరు సర్ప్రైజులు మాకు ఒక కొత్తగా అనిపించింది, ఇకపై ఇలాంటివి మా రెస్టారెంట్లో మేము చేస్తాము, అలాగే మీ ఇద్దరి కోసం ఒక పెద్ద కేక్ తీసుకొచ్చి కట్ చేయబోతున్నాం అని అంటారు హోటల్ యజమాని. ఇక రాజ్ కావ్య చేత పెద్ద కేకుని కట్ చేసి చాలా హ్యాపీగా అందరూ డ్యాన్సులు వేస్తారు. కళావతికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక రెస్టారెంట్ నుండి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరతారు కావ్య రాజ్. ఇంటికి వచ్చేసరికి ఇక తమ రూము మల్లెపూలతో అందంగా డెకరేషన్ చేసి ఉంటుంది. ఇదేంటండి
మనం ఇంట్లో లేనప్పుడు మళ్ళీ అమ్మమ్మ గారు అత్తయ్య గారు ఇలా చేసుంటారు అనగానే, చూడు కళావతి, మనకంటే ఎక్కువగా మనవారు ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసుని మనం నొప్పించకూడదు, అలాగే ఇప్పుడు నన్ను భర్తగా నువ్వు అంగీకరిస్తున్నావా అనగానే, ఏంటండి మీరు నా భర్తగా అంగీకరించడమేంటి, మీరు ఎంతమంది దగ్గర ఉన్నా మీరు మీరే, ఎప్పటికీ మీరు అక్కడ ఉంటారు నా మనసులో అనగానే, అవునా అక్కడే ఉంచుతావా కిందికి దింపవా అని అంటారు. దింపను, నా భర్త ఏ తప్పు చేయలేదు, కనీసం ఎంత అందమైన ఆడవాళ్లతో పనిచేసినా కళ్ళెత్తు కూడా చూడలేదు, ఈ కళావతి కోసమే పుట్టాడు అని అంటుంది. ఇక రాజ్కి చాలా హ్యాపీగా అనిపించి కావ్యని గిరగిరా తిప్పి ఐ లవ్ యూ చెప్తాడు రాజ్. ఇక కావ్య కూడా ఐ లవ్ యూ టూ అని చెప్తుంది. ఇక రాజ్ కావ్య ఒకటి అయిపోతారు ఈసారికి. తెల్లగా తెల్లవారుతుంది. అప్పు పరుగు పరుగున ఇంటికి వస్తుంది. ఏమైంది అప్పు, పెళ్లి సంబంధాలు చూస్తే వద్దన్నావు, ఇప్పుడు పరుగు పరుగున వచ్చావు, ఏంటి అని అంటుంది కనకం. అమ్మా 3 నెలల తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చాయి, నేను పాస్ అయ్యాను, పోలీస్ జాబ్కి నేను పాస్ అయిపోయాను, ఇక ఇంటర్వ్యూకి వెళ్తే నేను పోలీసుని అయిపోతాను అని అంటుంది. ఇక కనకం కృష్ణమూర్తి చాలా హ్యాపీగా, అమ్మా అప్పు ఎన్నో అవమానాలు పడ్డావు, ఇప్పుడు పోలీస్ అయ్యావు, ఇప్పుడు నిన్ను వేలెత్తి చూపేవాళ్ళు ఎవరు ఉండరు అని అంటారు కృష్ణమూర్తి. అవును నాన్న, ఎందుకంటే చెయ్యని తప్పుకి అందరితో మాటలనిపించుకున్నాను, కానీ నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు, అందుకే నేను పోలీస్ జాబ్ వెతుక్కున్నాను, ఇప్పుడు సక్సెస్ అయ్యాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా నువ్వింకా పోలీస్కి సంబంధాలు చూడొద్దే అనగానే, ఏ పోలీస్ అయితే పెళ్లి చేసుకోవా, ఇప్పుడు కాకపోతే 1-6 నెలల తర్వాత సంబంధాలు చూస్తాను అని చెప్పి అంటుంది కనకం. ఇక కనకం కృష్ణమూర్తి అప్పు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా కావ్య దగ్గరికి వస్తారు అపర్ణాదేవి, అలాగే ఇటువైపు ఇందిరాదేవి. అమ్మమ్మ అత్తయ్య మీరేమడుగుతారో నాకు తెలుసు, కానీ నేను చెప్పను అనగానే, అత్తయ్య చెప్పనంటుంది చూడండి, అంటే ఏం జరగలేదనే కదా అని అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య మీకెలా చెప్పను, 3 నెలల తర్వాత మీకే తెలుస్తుంది కదా అని అంటుంది. ఇద్దరు ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటారు. అంటే మీరిద్దరు అనగానే, అవునత్తయ్య ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉంది అన్నది ఒకే ఒక్కరోజు మొత్తం చూపించారు, నేను చాలా అదృష్టవంతురాలిని అని అంటుంది కావ్య. ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి వాళ్ళ ముగ్గురిని చూసి బాధపడుతూ కళ్యాణ్ ఒంటరిగా ఉన్న తన్ని చూస్తుంది. అయ్యో ధాన్యలక్ష్మి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం, అక్కడ మనవలు మనవరాళ్ళు కూడా పుట్టేస్తారు, నువ్వు నీ కొడుకు కవితలు రాస్తూ వాళ్ళకి బానిసల్లాగా ఉండాలి అని అంటుంది రుద్రాణి. చూడు రుద్రాణి, నా కొడుకు ఆ పనికి మాలిన అనామికని ప్రేమించాడు, అదేమో ఇంటి పరువు తీసింది, వాణ్ణి బాధ పెట్టింది, కానీ కావ్య అలాగే అక్క అత్తయ్య ఏం చేశారు అని అంటుంది. వాళ్ళేమీ చేయరు కానీ కావ్యే ఈ ఆస్తికి ఖచ్చితంగా తన కొడుకో కూతురో వారసులైపోతారు. ఇక కళ్యాణ్ ఇలాగే కవితలు రాస్తూ ఉండిపోతాడు అనగాని, అదేం కాదు నా కొడుక్కి పెళ్లి చేస్తాను అనగాని కళ్యాణ్ ఒప్పుకుంటాడా, చేసుకుంటే అప్పుని చేసుకుంటానని చెప్తాడు ఈసారి గట్టిగా అనగానే, అప్పునా ఆ దరిద్ర గొట్టిది నాకు అస్సలు ఇష్టం లేదు, కళ్యాణ్కి నాకు తెలిసిన మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, అప్పటిదాకా నువ్వు నాకు మాటలు చెప్పకుండా ఆలోచించుకుంటూ ఉండు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. నిప్పును రాజేశాను ధాన్యలక్ష్మి వాళ్ళ హ్యాపీనెస్ని ఖచ్చితంగా పట్టుకుని గట్టిగా వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా ఇక రుద్రాణి రాహుల్ స్వప్నని చూస్తుంది. వీడు వాళ్ళిద్దరినీ చెడగొట్టమంటే వీడి భార్యతో కులుకుతున్నాడు, అందుకే వాళ్ళిద్దరూ ఏకమైపోయారు, ఏం చేయను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రాహుల్ స్వప్నని చూస్తూ, బంగారం నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ ఒకటి మాత్రం నిజం, భార్య ప్రేమగా చూసుకుంటే భర్త ప్రేమగా చూసుకుంటాడు, భార్య మీద పడి తిడుతూ ఉంటే ఎలా చూసుకుంటాడు, అయినా నేనిప్పుడు కంపెనీకి వెళ్ళి అన్ని పనులు పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాను, కానీ రేపటి రోజు రాజు వచ్చాడంటే మళ్ళీ ఇంటికే పరిమితమవుతాను, నీ భర్త ఇంట్లో ఉండడమే నీకు ఎక్కువ కదా అని అంటుంది. అదేం లేదు, నువ్వు ఆఫీసును చూసుకుంటే నాకు ఇష్టమే, కానీ రాజ్ నీకంటే బాగా చూసుకుంటాడు కదా, వాళ్ళమ్మ అదే అపర్ణ ఆంటీ రాజ్ ఏదైనా తప్పు చేశాడని ఇంట్లో ఉండమంది, కానీ రాజ్ వస్తే కంపెనీ పైకి వెళ్తుంది అనగాని, పిచ్చి మొక్కందానా రాజ్ ఎవరు,
నీ చెల్లి కావ్య భర్త వాళ్ళు పైకి వెళ్తే నీకేం డబ్బులు వస్తాయి అని అంటారు. ఏ ఇప్పుడు హ్యాపీగా లేనా ఏంటి అని అంటుంది స్వప్న. హ్యాపీగా ఎప్పటికీ ఉండం స్వప్న, నువ్వు అవునన్నా కాదన్నా మా మమ్మీ ఈ కుటుంబంలో కలతలు గొడవలు పెడుతుంది, అది చాలామందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ మా అమ్మని ఎప్పుడైనా వీళ్ళు ఇంటిదానిలా చూశారా, సొంత కూతురులా చూశారా, తనకి ఏమైనా ఆస్తి హక్కులు ఇచ్చారా, అవేమీ ఇవ్వకుండా వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు దుగ్గిరాల ఇంటి వారే అన్నీ చూసుకోవాలని అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు మా అమ్మకి నాకు కోపం రాదా, మరి కోపంలో ఏదో ఒకటి చెయ్యమా అని అంటారు రాహుల్. అంటే రాహుల్ ఇప్పుడేమంటావు, ఎప్పటికీ మనకి గుర్తింపు ఉండదు కాబట్టి తప్పు చేయమంటావా అనగానే, లేదు స్వప్న నువ్వు మాకు సపోర్ట్గా నిలువు, అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు మాట అనడానికి కూడా అవకాశం ఉండదు అని అంటారు రాహుల్. సరే రాహుల్ మనం బాగుపడతాము అంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, అదే నాకు అన్యాయం చేస్తే మాత్రం నా గురించి తెలుసు కదా అని అంటుంది స్వప్న. అయ్యో మన గురించి మనం ఆలోచించుకోవాలి స్వప్న, అంతేగాని ఎదుటివారు బాగున్నారని మనం ఎప్పుడూ సంతోషపడకూడదు, మనం కూడా బాగుపడాలని అనుకోవాలి అనగానే, సరే రాహుల్ ఈరోజు నుండి మీరు ఏదైనా చేస్తే నాకు చెప్పండి, మీకు అత్తకి నేను సపోర్ట్ ఇస్తాలే అని అంటుంది స్వప్న. ఇక రాహుల్ నువ్వు నన్ను నీ మాయలో పడేస్తాను అనుకున్నావు, కానీ నా మాయలో నిన్ను పడేయడానికే ఇలా ప్లాన్ వేశాను. ఏదైనా రాహుల్ స్వప్న వలలో చిక్కింది, ఇక ఈ దుగ్గిరాల ఇంటిలో ఒక ఆట ఆడుకోవచ్చు అని అంటారు రాహుల్ మనసులో. ఇక రాజ్ కావ్య రెడీ అయి కిందికి వస్తారు. ఇక రాజ్ ఆఫీస్కి వెళ్లేలోపు అప్పు కృష్ణమూర్తి కనకం దుగ్గిరాల ఇంటికి వస్తారు. ముగ్గురిని చూడగానే అపర్ణాదేవి రండి రండి, ఏంటి ఎప్పుడు పాపం ఏదో ఒక బాధలో వచ్చేవారు, ఈరోజు స్వీట్ బాక్స్ వచ్చారు ఏంటి అని అంటుంది. ఇక అమ్మ వదిన గారు నిజంగా తీయటి వార్తే, నా కూతురు ఈ ఇంటి కోసం ఎన్నో అవమానాలు పడింది, కానీ ఇప్పుడు నా కూతురు పోలీస్ అయిపోయింది, ఇక దానికి ఎవ్వరూ అవమానించలేరు అని అంటుంది కనకం. దుగ్గిరాల ఇంటి వారంతా చాలా సంతోషపడతారు. కరెక్ట్గా కళ్యాణ్ కిందికి వస్తారు. అప్పు నువ్వు పోలీస్ అయిపోయావు కదా, మరి స్వీట్స్ ఏంటి చేతిలో పట్టుకున్నావు, ఇటివ్వు అని చెప్పి తన చేతిలో స్వీట్స్ని తీసి అప్పు నోట్లో పెడతారు కళ్యాణ్. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వాళ్ళిద్దరిని చూస్తుంది. ఇక ధాన్యలక్ష్మి ఒరే కళ్యాణ్ ఇలాంటి పనులు చేస్తేనే అనమిక విడాకులిచ్చి వెళ్ళిపోయింది, మళ్ళీ దీనికోసం ఎంతమందితో అనిపించుకుంటావు, ఆ స్వీట్స్ లేవు ఏదీ లేదు, ఎందుకమ్మా ప్రతిసారి మా ఇంటికి వచ్చి మీరున్నారని గుర్తు పెడతారు అని అంటుంది ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య మా అమ్మ మా నాన్న అప్పు ఎందుకు వచ్చారని తెలుసుకోకుండా మాటలు జారద్దు అని అంటుంది కావ్య. అవునవును మీరు సంతోషంగా ఉంటే చాలు, నా కొడుకు ఏమైపోయినా మీకు పర్వాలేదు, మీ చెల్లిని అంటగట్టాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను అనగానే, చూడండి ధాన్యలక్ష్మి గారు మీ అబ్బాయి నేను ఫ్రెండ్స్ అని కోర్టు దాకా చెప్పాము, ఇంకా మీరు నమ్మకపోతే మేము ఏమీ చేయలేము, నేను పోలీస్ అయ్యానని మా అమ్మ వాళ్ళు సంతోషంగా చెప్పారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషపడ్డారు, మీరు కూడా సంతోషపడ్డానికి ట్రై చేయండి. అమ్మా చెప్పాను కదే నేను రానని నువ్వే లాక్కొచ్చావు, ఇప్పుడు సరిపోయింది కదా పద వెళ్దాము అని చెప్పి అప్పు వాళ్ళ అమ్మా నాన్నని తీసుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.